సో నేనే ఒక ఆడియన్స్గా చూసి ఇన్ని సీన్ల గురించి ఇన్ని సీక్వెన్సెస్ గురించి డిస్కస్ చేశాను మీతో. కళ్యాణ్ రామ్ గారు, మీరు ఒక ఆడియన్స్గా సినిమా చూసినప్పుడు ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్, పూర్తిగా ఓవరాల్ పర్ఫార్మెన్స్లో కెన్ యూ పిక్ ఎనీ వన్ సీక్వెన్స్ ఆర్ సీన్ మీకు బాగా నచ్చి ఆర్ మీరే సర్ప్రైజ్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? నేను షూటింగ్లో కూడా కొన్ని చూసాను కాబట్టి ఓకే. ఐ వాజ్ సర్ప్రైజ్ అని కాదంటే ఐ లవ్డ్ ఇట్. డ్రామా సీక్వెన్స్లో ఓకే, నేను డ్రామా సీక్వెన్స్ అప్పుడు లేనండి, నేను యాక్చువల్లీ నేను ఐ వాజ్ షూటింగ్ వేరే నా షూటింగ్ చేస్తున్నాను. సో వాళ్ళు చేశారు, నాకు తర్వాత చెప్పాను అన్న డ్రామా సీక్వెన్స్ చేస్తామని, గుడ్ నన్ను అన్న అంతే. ఓకే, బట్ ఆ డ్రామా సీక్వెన్స్లో నవ్వుడు ఏడుస్తాం, కుసురు ఏడుస్తాం, నాకు నిజంగా నాకు ఏడుపు వచ్చేసిన నేను తను ఇప్పుడు చూడలా. సీ ఎస్ దన్ ప్రీవియస్ ఫిల్మ్స్ చేశారు కానీ ఆ ఎమోషన్ నేను ఇప్పుడు తారకనే, జనరల్గా మనం ఒక సినిమా చేసినటువంటి ఇంచుమించు అలాంటి ఎమోషనల్గానే మన ఫేస్ ఉంటుంది నెక్స్ట్ ఫిల్మ్లో కూడా, కొంచెం లైక్ లైట్గా కొంచెం వేరియేషన్స్ ఇస్తాం కానీ నాట్ సో మచ్ రైట్. బట్ ఆ సీన్లో మాత్రం షాక్ అనమాట, చాలా కొత్తగా కనిపించాడు నాకు, చాలా కొత్తగా కనిపించాడు అక్కడ. దెన్ తర్వాత జైన్ స్టాప్ చేసినారు క్లైమాక్స్లో, జైన్ స్టాప్ చేసినారు, ఇద్దరు లవుడు కూసుడు తిరిగి అన్నయ్యాన్ని తిరిగి వస్తుంటారు పరిగెత్తుకుంటూ. సో తనకి ఆ రికలెక్షన్ వస్తుంది, చిన్నప్పుడు వీళ్ళు రాలేదే, చిన్నప్పుడు వస్తే ఎలా ఉండేది అన్న రికలెక్షన్ షార్ట్ ఉంటుంది అక్కడ, చిన్న డ్రాప్ అలా పడుతుంటుందండి నాకు అక్కడ. మీరు ఇప్పుడు గుర్తు తెచ్చినా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ ద టూ మేజర్ థింగ్స్ అండి, అంటే రావ జై నత్తి చెప్పుకుని ఆ వాజ్ దేర్ ఆన్ ద సెట్. అన్ని బాగున్నాయి బట్ దీస్ థింగ్స్ లైక్ మూవ్ మీ అలాట్. అసలు నేను చూసి షాక్, అది నేను లొకేషన్ లేను కూడా అప్పుడు రైట్. సో ఐ చూసి ఐ వాజ్ లిటిల్ షాక్. వావ్. సో అంటే లవ్డ్ కూసురు చూస్తూనే ఉంటాం కాబట్టి నాకేమో పెద్ద అంటే ఇట్స్ బీన్ దే తారక్ ముందే చేశాడు, అవును చేశారు కాబట్టి నాకు అదే పద్ధతి. కానీ నాకు దోస్ టూ సీక్వెన్సెస్లో అండ్ ఇంకోటి ఉంటుంది సార్ మేజర్ థింగ్, యూనో అతను పడిపోతాడు, జై పడిపోయినప్పుడు అంటే ఇద్దరు బ్రదర్స్ వచ్చి పక్కనప్పుడు యు మస్ట్ సీ దాట్ అలా వాటర్ వచ్చి ఇక్కడ ఉంటుందండి, అతను మాట్లాడినప్పుడు అలా అవుతుందండి బయటికి, అంత దీస్ ఆర్ ఆల్ ద న్యాచురల్. నిజంగా మనం ఏడుస్తున్నప్పుడు ఇవన్నీ పట్టించుకోండి, ఏదో నీట్గా ఉండాలి, అయ్యో వాటర్ డ్రాప్ అలా పడింది అదేంటి సార్ హీరో అది ఇక్కడ నుంచి వెళ్తుందా, ఇక్కడ నుంచి ఇవన్నీ చాలా చాలా పట్టుకుంటారండి. అవును, సో న్యాచురల్ అయ్యే న్యాచురల్ న్యాచురాలిటీ అంటాం అండి. అవును, త్రీ మేజర్ థింగ్స్ విచ్ నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ షాక్, అంత బాగుందండి. చెట్టు గట్టు ఎక్కాలే, కంచె కట్టాలెంకాలే, పువ్వు పువ్వు తెంపి తేవాలే, మా బతుకమ్మను తాంబాలంలా పేర్చి ముట్టాలే, మా బతుకమ్మను బతుకి అని దండం.